వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది కదండి, నేను ఈవినింగ్ వాక్కి బయలుదేరాను. అలా అలా మాలాన్లో చక్కగా సేఫ్గా ప్రశాంతంగా వాక్ చేస్తున్నానండి. ఇలా ఈవినింగ్ టైమ్స్ మనం అలా ఫ్లో వాక్ వచ్చామనుకోండి, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా బాగుంటుంది. అందులోనూ 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు, అఫ్కోర్స్ నేను 40 ఇయర్స్లో ఉన్నాననుకోండి, 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు ప్రతిరోజు తప్పకుండా వాకింగ్ చేయాలి. మా లాన్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయండి, పూల చెట్లు, క్రోటన్స్, ఇలా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అన్నిటికీ వాకింగ్ అయ్యాక వాటరింగ్ చేశాను. అలాగే గార్డెన్లో పూలు కూడా పూసాయండి. అన్ని పూలు కూడా తెంపుకొని వచ్చి ఈవినింగ్ ఫ్రెష్ అయ్యాక సాయంత్రం దేవుళ్ళకు పెట్టి పూజ చేసుకుంటాను. నా పూజ పూర్తయింది. ఆ తర్వాత ఎనర్జీ కోసం ఒక కప్పు మంచి సినమన్ టీ. ఈ సినమన్ అంటే ఏదో కాదండి, దాల్చిన చెక్క పౌడర్. టీ పొడితో పాటు కాస్త అల్లం దంచివేసి దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని తాగితే హెల్త్ కూడా చాలా బాగుంటుందండి, వెయిట్ లాస్కి చాలా మంచి టిప్ అన్నమాట ఇది. సో దాల్చిన చెక్క పౌడర్ అనేది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. ఒక కప్పు టీ అయ్యాక ఇక సాయంత్రం అయిపోయిందండి, రాత్రి భోజనంకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఈరోజు నాటుకోడి తీసుకొచ్చానండి, పొద్దున టైం లేదు, అందుకే సాయంత్రం దాన్ని బాగా క్లీన్ చేశాక పసుపు, ఉప్పు, కాస్త కరివేపాకు, ధనియాల పొడి, పచ్చిమిర్చి వేసి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్లో పెడితే నాటుకోడి బాగుండదండి, కాబట్టి ఇలాంటి కడాయిల్లో, బాండల్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయానండి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో లవంగాలు, పట్ట, ఏలకలు, సోంపు కొంచెం వేసి తరిగిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా వేగాక తర్వాత టమోటా మసాలా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగడానికి నేను ఎప్పుడు రెగ్యులర్గా ఒక టిప్ చెప్తానండి, ఆనియన్స్ వేశాక ఎప్పుడు కూడా కాస్త పసుపు, కాస్త ఉప్పు కలుపుకున్నారంటే పసుపు వల్ల కలర్ వస్తుంది, ఉప్పు వల్ల ఆనియన్స్ బాగా వేగుతాయి త్వరగా. సో ఇలా బాగా వేపుకున్నాక ఇందులో మనం కాస్త టమోటా మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి మసాలా అండి, నేను రెడీమేడ్గా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎవ్రీ 4 or 5 డేస్కి ఒక్కొక్కసారి వీక్ డే కూడా మనకు యూజ్ అవుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు రా స్మెల్ అంటే పచ్చివాసన పోవడానికి కొంచెం వాటరు కలుపుకోండి, అప్పుడు త్వరగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా వేపర్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కారం పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా నూనెలో కాసేపు వేగాలండి. ఇది సోంపు పౌడర్, ఒక స్పూన్ సోంపు పౌడర్ కూడా కలుపుకొని నూనెలో బాగా వేపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి నాటుకోడి ముక్కల్ని అందులో మిక్స్ చేసుకోవాలి. ఈవినింగ్ టైమ్స్ జనరల్గా మేము టిఫిన్సే ప్రిఫర్ చేస్తామండి, ఇడ్లీ, దోశ, చపాతి, పూరి, మోస్ట్ ప్రిఫరబుల్లీ ఈ 4 టిఫిన్స్ ఉంటాయన్నమాట. వెజిటేరియన్ తినే రోజు ఇడ్లీ దోశలోకి కారం చట్నీ, పల్లీ చట్నీ, సాంబార్ ఇలాంటివి తీసుకుంటాం. నాన్ వెజ్ తినే రోజు అయితే ఇడ్లీ, దోశ, పూరి, చపాతీలోకి చికెన్ మోస్ట్లీ, లేదంటే మటన్ తీసుకుంటాం. ఇప్పుడు ఫైనల్గా నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ మిక్స్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసాక కొన్ని వాటర్ కలుపుకొని చిక్కబడే వరకు ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోతుందండి. మా ఇంట్లో నాటుకోడి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమండి, కాబట్టి ఈ పులుసు చేసిన రోజు ఒక్క ముక్క కూడా మరుసటి రోజుకి మిగలదంటే మిగలదు.
కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి. నెక్స్ట్ ఇడ్లీ రెడీ చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా ప్లేట్స్లో ఇడ్లీ పిండి పోసేస్తున్నాను. ఇక ఇడ్లీ కూడా ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇంకేంటండి, తినడమే ఆలస్యం. వావ్, సాఫ్ట్ సాఫ్ట్గా ఫ్లఫీగా ఇడ్లీస్ చూడండి ఎంత బాగున్నాయో. అన్నట్లు మీకు ఇడ్లీ రెసిపీ షేర్ చేస్తానని ఇంతవరకు పెట్టలేదు, త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇడ్లీకి గాను మన నాటుకోడి షేర్వాతో గరం గరంగా నాటు నాటుగా లాగిన్ చేస్తాము. సో ఫైనల్గా మా డిన్నర్ కూడా అయిపోయింది. అంతేనండి, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఈవినింగ్ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. హ్యావ్ ఎ గుడ్ డే.